లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పుష్ప ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్లో అయితే 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది, బాలీవుడ్ మేకర్స్కు షాక్ ఇచ్చింది. అక్కడ ఒకే ఒక్క ప్రెస్ మీట్ పెట్టినప్పటికీ ఈ రేంజ్ సక్సెస్ సాధించడం హాట్ టాపిక్ అయింది. అలాగే సినిమా బాగుంటే ప్రచారం చేయకపోయినా మౌత్ టాక్తో బిగ్ సక్సెస్ సాధించవచ్చు అని నిరూపించింది. ఇప్పుడు పుష్ప రేంజ్లోనే బాలీవుడ్లో కార్తికేయ 2 బిగ్ సక్సెస్ సాధించిందని అంటున్నారు. ఈ మాట అన్నది ఎవరో కాదు, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. ఇంతకీ విషయం ఏంటంటే, నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ జంటగా కార్తికేయ 2 రూపొందించారు. టాలెంటెడ్ డైరెక్టర్ చందు ముండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ నెల 13న థియేటర్స్లలో విడుదలై సక్సెస్ఫుల్గా ప్రదర్శితమవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ను హైదరాబాద్లో ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్ మాట్లాడుతూ ఈ సినిమాను హిందీలో సరదాగా రిలీజ్ చేద్దామని 50 థియేటర్లలో విడుదల చేస్తే అది 2 రోజుకు 200 థియేటర్స్ అయింది. ప్రస్తుతం 700 థియేటర్స్లలో ఆడుతుందని చెప్పారు. అంటే ఇవాళ భాష అనే బారీకేడ్లను దాటుకుని ప్రజల గుండెల్లోకి వెళ్ళింది. అంటే సినిమాలో సత్తా లేకుంటే అలా జరగదు కదా, ఇలా అన్ని థియేటర్స్లలో ఆడదు కదా. పుష్ప సినిమాకు అక్కడ ఒక ప్రెస్ మీట్ మాత్రమే పెట్టారు, అయినప్పటికీ బిగ్ సక్సెస్ సాధించింది. ఇప్పుడు కార్తికేయ 2కు కూడా పుష్ప రేంజ్లో సక్సెస్ సాధిస్తుందన్నారు అల్లు అరవింద్. Please subscribe Color Frames. Color Frames ki subscribe cheyandi. Subscribe to Color Frames. Please subscribe to Color Frames.